Hi friends, welcome back to my channel. Andar ela unnaru friends nenu baagunnanu mechanic shop daru unnanu anamata ma ante ma intlo vallu chese mechanic shop anamata ma ayin chestunnaru aa ippudu polam pallu ekku avuthunnayi kadandi so thanne em antaru maya tiller antara so ide ma shop anamata adi ma illu మా అంటే అదే మా మరిది చేస్తున్నాడు ఈ పని అండ్ మా ఆయన కూడా కొంచెం హెల్ప్ చేస్తుంటారు అన్నమాట ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడైతే పొలం దున్నే టిల్లర్ ఉంటాయి కదా అది బాగా చేస్తున్నారు అన్నమాట అదే ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు అయితే సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాము ఆయా తీసుకెళ్తావా అబ్బా తీసుకెళ్ళు నేను దింపేస్తాను సినిమా చూడు ఇది ఇప్పుడు దాని ప్రాబ్లం ఏంటి మాయ దాంది పిసన్ అదే బేరింగ్ కట్ అయింది పిసన్ పిసన్ మార్చుకోవాలి ఏట్రా శాకులు పళ్ళు అన్ని ఇక్కడ తెచ్చావు క్రాంక్ కొత్త క్రాంక్ మార్చుకోవాలి ఓకేనా అది చేస్తే అప్పుడు ఏంది ఏమవుతుంది స్టార్ట్ అవుతుంది బండి ఇవిడి స్టార్టింగ్ ప్రాబ్లమా బాగా ఓవర్ గా లిమిట్ మించి కొట్టే పనిచేయడం బట్ట చేయదన్నమాట మేము నెక్స్ట్ మా ప్లాన్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ టిఫిన్ షాప్ పెడదామని మా ప్లాన్ అన్నమాట సో దానికోసం ఆలోచిస్తున్నాము నా యూట్యూబ్ డబ్బులతో చేద్దామనే కోరిక అయితే నాకు ఉందండి కానీ అంత త్వరగా రాదని నాకు అనిపిస్తుంది ఎందుకో ఎందుకంటే వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి ఇక్కడ ఎలా అయినా చేద్దామని ఆలోచిస్తున్నాము ఏమవుతుందో తెలీదు మా పాడేలోనైతే బేబీ సినిమా ఆడుతుందనమాట నిన్న వెళ్ళామండి ఆల్రెడీ థియేటర్కి వెళ్ళి 2 గంటలకి వేయాల్సిన సినిమా 4 అయిన తర్వాత థియేటర్లోకి వెళ్ళాము అప్పుడు ఏమైందంటే సగం ఫస్ట్ సాంగ్ ఉంటాయి కదా ఫస్ట్ సాంగ్ చూసాము పూర్తిగా కూడా చూడలేదు ఫస్ట్ సాంగ్ ఇలా స్టార్ట్ అయింది ఆగిపోయింది అనమాట పిక్చర్ ఏదో ప్రాబ్లం అంట 5 ఇయర్స్ తర్వాత నిన్న వెళ్ళాము కానీ అసలు అనుకోని విధంగా షాక్ అనమాట అసలు 3 గంటల సేపు బయట వెయిట్ చేసామన్నమాట టికెట్ల కోసం సర్లే టికెట్లు ఎలాగో దొరికాయి అనుకున్నాము టికెట్లు దొరికిన తర్వాత ఏమో లోపలికి వెళ్ళి సీట్లు దొరుకుతాయా లేదా అనుకున్నాము సీట్లు కూడా దొరికాయి ఇంకా ఇలా స్టార్ట్ చేశారు సాంగ్ స్టార్ట్ అయింది చిన్న ముక్క చూసాము అంతే పిక్చర్ పోయింది కాసేపు పోయిన తర్వాత వచ్చేసి ఆడది ఇంకా వెళ్ళిపోండి అనేసి టికెట్ డబ్బులు ఇచ్చేసి పార్కింగ్ డబ్బులు ఇచ్చేసి పంపిస్తారనమాట అసలు మామూలు ట్విస్ట్ కాదు లేక లేక వెళ్ళామండి చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళిన తర్వాత అలా అయిందనమాట సో ఈరోజు వెళ్దాము అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మా హైది ఇక్కడ 1 రోజు ఇస్తారు సినిమా మళ్ళీ ఇక్కడ నుండి ఇంకా పోయిందంటే మళ్ళీ చూడలేము నాకు ఇంకా వేరే సినిమాకి వెళ్దామన్న ఆలోచన కూడా లేదు ఈ సినిమా ఎందుకో చూడాలనిపిస్తుంది అనేసి పట్టుబట్టి మారేసి మరీ వెళ్ళామన్నమాట అలా అయింది సో ఈరోజు ట్రై చేస్తున్నాం వెళ్దామని ఎలా ఉంటుందో తెలీదు సో వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ అన్నం వండుతున్నాను అనమాట సో వంట చేసేసి అప్పుడు ఆ టైం కల్లా రెడీ అయి ఉంటాను మా ఆయన తీసుకెళ్తే చూద్దాం తీసుకెళ్తాడో లేదో సో పొద్దున్న అయితే టిఫిన్ ఏం లేదండి నాకు ఎప్పుడో తినాలనిపించినప్పుడే టిఫిన్ చేసుకుంటాం అనమాట నేనైతే నూకలు గింజి తాగుతున్నాను ఇది మా నూకలు అన్నమాట ఇదైతే పొద్దున్నే వండేశాను దీని తర్వాత ఇప్పుడు ఇది తాగేసిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం భోజనం కోసం రెడీ చేయాలన్నమాట మళ్ళీ లాస్ట్ అండ్ రెడీ చేసి స్కూల్కి దిగబెట్టేశానండి స్కూల్ అంటే అదే అంగన్వాడికి ఎసరెట్టాను అన్నం వండాలి ఇప్పుడు అన్నం వండేసి ఏదైనా కూర వండేసి పని ఉంది మిషన్ పని ఉంది బట్టలు కుట్టే పని కాకపోతే చాలా రోజులు బట్టి అసలు శ్రద్ధ తీసుకోవట్లేదన్నమాట ఆ డబ్బులతోనే నేను అన్ని ఖర్చులు పెట్టేశాను కానీ బట్టలు కుట్టేసి ఇవ్వలేదు ఇంకా ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి అయితే సినిమాకి వెళ్తున్నాం అనమాట సో వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర తీద్దాం అనుకున్నాను రెడీ అయిన తర్వాత కానీ అవ్వలేదు టైం అయిపోయింది అనమాట లాస్ట్ చేయాలని అనిపిస్తుంది నా చేయి అడ్డుందా ఇటు చూడు నా వైపు చూడు నువ్వు అడ్డు
వచ్చేసరికి నేను వచ్చేసి థియేటర్ దగ్గర, ఇంకా సినిమా అవ్వలేదు, మేము ఒక అరగంట ముందు వచ్చామన్నమాట. సో అందుకే జనాలు కూడా లేరనమాట. ఇది మొత్తం థియేటర్ బయట. ఫ్రెండ్స్ సినిమాకి అయితే వెళ్ళాము అనమాట. సో సినిమా చాలా బాగుంది. బేబీ సినిమాకి వెళ్ళాము. నిన్న ఆల్రెడీ వెళ్ళామండి, నిన్న కాదు మొన్న వెళ్ళాము. కానీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత పిక్చరు ఆగిపోయిందనమాట. సో వెయిట్ చేసి 2 గంటలు 2 గంటన్నరకి వెళ్ళి 5 గంటలకు వచ్చామన్నమాట. థియేటర్ లోపలికి వెళ్ళిపోయి సినిమా స్టార్ట్ అయింది. ఫస్ట్ సాంగ్ వచ్చింది, సగారి కాకపోయింది, వచ్చేసాము. సో చాలా డిసప్పాయింట్ అయ్యాము. అండ్ అదే బాధతో మా ఆయన్ని మళ్ళీ గుచ్చి ఈరోజైనా వెళ్దాం అని బ్రతకలైతే తీసుకెళ్ళాడు. సో సినిమా అయితే మొత్తానికి చూశాను. 5 సంవత్సరాల తర్వాత వెళ్ళానండి థియేటర్కి. సో బాగుంది సినిమా, బాగుంది బేబీ సినిమా, నాకైతే నచ్చింది. అది లాస్ట్ సీన్లో అయితే చాలా ఏడుపు వచ్చిందనమాట. నేనైతే ఏడ్చేసాను, అసలు అలా కన్నీలు కారిపోయాయి. సో బాగుంది సినిమా అయితే. ఎండింగ్ ఎవరైనా బేబీ సినిమా చూసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. రేపటి నుండి అయితే వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. ప్లీజ్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వంట అయిపోయిందండి. సో నాకు స్టమక్ దగ్గర ఎందుకో పెయిన్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలి. సో అందుకే నేనేం తినలేదు, కొంచెం గింజనం తిన్నానమాట. అండ్ ఈ సినిమాకి మా ఆయన పట్టి తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే, సో మా ఆయన కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. అండ్ సేమ్ లవ్ స్టోరీ ఇద్దరు బాయ్స్ని మోసం చేసి అమ్మాయి ఎలా ఉంటుందో సేమ్. సో మా ఆయన ఏమైనా ఎఫెక్ట్ అవుతాడా ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూద్దామనేసి అయితే తీసుకెళ్ళాను. కానీ నాకైతే ఏం కనిపించలేదు. అంటే కొంచెం ఆలోచించినట్టున్నాడు ముందుకి జరిగిపోయిన స్టోరీ గురించి, కానీ మరి అంత డిసప్పాయింట్ అవ్వలేదు అని నాకు అనిపిస్తుంది. సో మీకు ఆ స్టోరీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు ఖచ్చితంగా అది నేను చెప్తాను. సో బాయ్ ఫ్రెండ్స్.